నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. చొప్పెళ్లలంక మట్టి మాఫియా కొండగా నిలుస్తున్న ఆలమూరు ఎమ్మెర్వో లక్ష్మీప్రతి బృందం. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరి మండలంలో చొప్పెళ్లలంక గోదావరి నది పరివాహక లంక భూమి యందు అక్రమ మట్టి త్రవ్వకాలు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానిక ఆలమూరు ఎమ్మెర్వో లక్ష్మీపతికి ఆలమూరు మండలం మాజీ పక్షపాతి నేత రాయుడు లక్ష్మణరావు ఫిర్యాదు రూపంలో కంప్లైంట్ ఇచ్చి ఎమ్మెర్వోని ప్రశ్నిస్తే వారి సమాధానం ఈ విధంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం నాయంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన తోమూలు రాజు 153 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతటి విజయాన్ని ఇచ్చిన నాయంపల్లి గ్రామ ప్రజలకు నాపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే కోటారి అబ్బాయి చౌదరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్ల ఈ విజయాన్ని పొందామని అన్నారు. ఈ న్యాయంపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మాది పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం న్యాయంపల్లి గ్రామం. వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబడి అభ్యర్థిగా నిలబడి గెలుపొందిన తుమ్ముల రాజు గారు నా పేరు. మా గ్రామంలో ప్రజలందరూ బాగా కష్టపడి, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి భారీ మెజార్టీతో 153 ఓట్లు గెలుపొందించి వాళ్ళంతా రికార్డు బద్దలు కొట్టినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. తర్వాత రాక్షారెడ్డి గారిని, వాళ్ళ అబ్బాయి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులను బట్టి, ఆ తర్వాత నేను గ్రామంలో 10 సంవత్సరాల నుంచి నేను చేసిన పనులను బట్టి ఈ కార్యకర్తలందరూ ప్రజలు ఒక మాట మీద ఉండి నన్ను గెలిపించినందుకు నేను ఎల్లకాలం వాళ్ళందరికీ అండగా ఉంటానని కోరుకుంటున్నాను. వాళ్ళకిప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మనకిప్పుడు అండగా ఉంటారని, ఆయనకి జగన్ గారికి నా దీవెనలు ఇప్పుడు ఉంటాయని నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. చింతపల్లి సత్యనారాయణ అండి, న్యాయంపల్లి ఎంపీటీసీగా గెలిచారండి. పోయినప్పుడు తర్వాత ఇప్పుడు నాయకుడిగా కొనసాగుతున్నానండి. మేము అందరం కలిపి తుమ్ములు రాజుగారిని గెలిపించడం జరిగిందండి. అప్పుడు కూడా నన్ను ఎంపీటీసీగా మెజార్టీతో గెలిపించారండి. ఇప్పుడు కూడా అందరూ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ఇన్నంటి బాగా మెజార్టీతో 153 ఒక ఓట్లతో గెలిపించడం జరిగిందండి. నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం అండి. మేము అందరినీ ఎంటబెట్టుకుని అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామండి. తర్వాత ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అవన్నీ ఇంటింటికి తీసుకెళ్లి అందరికీ చేరేటట్టుగా తోడ్పడతామని చెప్పని మనం చేసుకుంటున్నానండి. అది అందరికీ నమస్కారం.